చిటికూనా చిటికూనా ఊరుకోనా చిన్ని నాన్న అనే పాట ఎంత ఫేమస్సో, ఆ పాటలో హీరోగా యాక్ట్ చేసిన రాజశేఖర్ మెంటాలిటీ కూడా అంతే ఫేమస్. సినిమాలో రాజశేఖర్ కొడుకు కోసం ఆ పాట రాశారు, కానీ ఆ పాట మా ఆయన్నే చూసి రాశారు. ఆయనే చిట్టికూనా అంటోంది జీవిత మేడం. అసలు ఎందుకు మేడం గారు అలా అన్నారు చూడండి. ఏందిరా నాయన, అటు పోకూడదురా బాబు, అట్ట చేయకూడదురా కన్నా అంటే, లేదు ఎందుకు పోకూడదు, నేను అటే పోతా, అయ్యే చేస్తా అంట మారం చేస్తాడు మన జీవిత రాజశేఖరు. ఆఫ్ స్క్రీన్ అవ్వరాలు ఆన్ స్క్రీన్ అవ్వరాలంట ఏరే ఏరే ఏం ఉండవు, అంతా ఒకటే. సింహరాశిలో పుట్టాడో లేదో గానీ జూలు ఎదిలిస్తే అంతకు మించి గర్జిస్తాడు. ఇప్పుడు కూడా అంతే సురుసురుమన్నాడు, సినిమాల్లోనే కాదు బయట కూడా హీరోలాగే ఉంటా అంట ఏదేదో అనేశాడు. కానీ అంతా దీపావళి టపాసు వ్యవహారం అయిపోయింది. మా నోడి ఎగిరిన ఎగురుడు చూసి ఎటుపోయి ఎటొస్తుందో, అసలే నిన్న మొన్నే రెండు సినిమాలు హిట్ అయ్యాయి, ట్రాక్ మీదకు వచ్చామనుకుంటున్న టైంలో చెత్త చెత్త చేశాడని భార్యామణి జీవిత గారు ఇదైపోయారు, వెంటనే భర్త గారిని వెనకేసుకొచ్చారు. మీ అందరికీ తెలుసు సార్, రాజశేఖర్ గారు హీఈస్ మోర్ దెన్ ఎ కిడ్. నేను 25 ఇయర్స్ 26 ఇయర్స్ ఐఎమ్ లివింగ్ విత్ హిమ్, ఐఎమ్ హిజ్ వైఫ్. ఆయనకి ఆయన మనసులో ఏముందో అది చెప్పడం తప్ప దాచుకోవడం తెలియదు. అండ్ సారీ టు రియలీ వాట్ ఎవర్ ద ఇన్కన్వీనియన్స్ క్రియేటెడ్ హియర్ సార్, బట్ దట్ ఈస్ మై హంబల్లీ నాట్ టు డిస్రెస్పెక్ట్ యూ. చూశారుగా జీవిత మేడం ఏం చెప్తున్నారో, అది కథ. మా గరుడ యాగానికి గడ్డం అయితే బాగానే ఉంది, అది కూడా నెరిసింది కానీ మా ఆయన ఇంకా పాలు తాగే పాపాయే. ఏదో సినిమాల్లో అంటే హీరోలా ఉంటారు కానీ బయట మాత్రం బుజ్జాయి అంట మోసుకొచ్చారు. ఆయనేమో సినిమాల్లోనే కాదు బయట కూడా హీరోల్లా ఉందాం అంటుంటే జీవిత మేడమేమో పిల్లోళ్ళే వదిలేయండి సార్ అంటున్నారు. అయినా రాజశేఖర్ వ్యవహారం ఎవరికి తెలవదు చెప్పండి, పసిపిల్లాళ్ళలాగా ఏడవాలంటే ఏం తర్వాతే ఎవరైనా ఏదైనా చెప్పండి ఎన్నైనా చెప్పండి. డాక్టర్ టు యాక్టర్ అయిన రాజశేఖర్ అంటే అందరికీ ఓ సపరేట్ ప్రేమాభిమానాలు ఉన్నాయి. చిన్న పిల్లాడని బుజ్జి పాపాయని ఏమీ తెలవని ఎర్రిమాలోకం అని అన్నీ తెలిసిన యాంగ్రీ స్టార్ అని అబ్బబ్బబ్బబ్బబ్బా ఎన్ని స్టార్ మార్కులో, పాపం రిమార్కులు అయితే లేవు కానీ ఇట్లాంటి స్టార్ మార్కులైతే చాలానే ఉన్నాయి. మీటింగ్ నుంచి అడావుడిగా వెళ్ళిన ఈ డాక్టర్ గారిని ఓదార్చడానికి ఇంట్లో వాళ్ళకి ఎన్ని రోజులు పట్టుద్దో ఏమో.